నమస్తే అన్న అందరికీ నమస్కారం 2022 లో కువైట్ నుంచి ప్రవాసులు తమ యొక్క దేశాలకు 17.74 బిలియన్ డాలర్లు పంపించడం జరిగింది అలాగే ప్రపంచంలో మనం చూసుకుంటే అమెరికాలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క దేశాలకు 79.15 బిలియన్ డాలర్లు తమ దేశానికి పంపించడంతో ప్రవాసుల చెల్లింపుల విషయంలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా ప్రపంచంలోనే అలాగే రెండవ స్థానంలో సౌదీ అరేబియా 39.35 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో నిలిచింది అలాగే అరబ్ దేశాలలో మొదటి స్థానంలో నిలిచింది సౌదీ అరేబియా తర్వాత అరబ్ ప్రపంచంలో రెండవ స్థానంలో కువైట్ నిలవగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కువైట్ 17.74 బిలియన్ డాలర్లతో కువైట్ ప్రపంచవ్యాప్తంగా ఆరవ స్థానంలో నిలిచింది అలాగే మరోవైపు ప్రవాస చెల్లింపులు అందుకుంటూ ఉన్న దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది 2022 సంవత్సరంలో ఇండియా నుంచి వెళ్లి ఇతర దేశాలలో పనిచేస్తూ ఉన్న భారతీయులు ఇండియాకు 111 బిలియన్ల డాలర్లను పంపించారు దీంతో భారతదేశం ప్రవాసుల చెల్లింపులు అందుకుంటూ ఉన్న దేశాలలో అగ్రస్థానంలో నిలిచింది అలాగే గల్ఫ్ దేశాల నుంచి భారతీయులు ఇందులో 50% పైగా పంపిస్తూ ఉన్నారు అలాగే భారతదేశం తర్వాత మెక్సికో మనం చూసుకుంటే 61 బిలియన్ డాలర్లు అందుకుంటూ ఉంది అలాగే ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో చైనా 51 బిలియన్ల ప్రవాసుల నుంచి తమ దేశానికి చెల్లింపులు అందుకుంటూ ఉంది అలాగే మరోవైపు 2 కోట్ల మంది భారతీయులు భారతదేశం బయట పనిచేస్తూ సంవత్సరానికి 111 బిలియన్ డాలర్ల డబ్బును ఇండియాకు పంపిస్తూ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారని చెప్పి ఆర్థిక నిపుణులు తెలిపారు అలాగే 2 కోట్ల మంది భారతీయులలో దాదాపు గల్ఫ్ దేశాలలోనే మనం చూసుకుంటే 1 కోటి మంది భారతీయులు పనిచేస్తూ ఉన్నారు ఆ యొక్క 1 కోటి మంది భారతీయుల్లో మనం చూసుకుంటే దాదాపు 95% మంది భారతీయులు ప్రతి నెల తమ యొక్క ఇంటికి తమ యొక్క కుటుంబాలకు డబ్బు పంపిస్తూ ఉన్నారని చెప్పి తాజా నివేదిక పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.